हाई फ्रेंड्स ना पेर सायराम मीरू चूस्तुन्नारु तेलुगु पीसी वर्ल्ड फ्रेंड्स ई रोजु नेनु ओक मंची इंट्रेस्टिंग टापिक कोसम अयिते माट्लाडुतानु आ टापिक एंटंटे कूलिंग गुरिंचि फ्रेंड्स मीरू प्रति ओक्कल्लो कंप्यूटर्स नि चूसे उंटारु मन कंप्यूटर्स नि चूसिनट्लयिते మనకి ఆ CPU ని కూల్ చేయడానికి డెఫినెట్ గా ఏదో ఒక కూలింగ్ సిస్టం అయితే అవసరం ఉంటది ఎందుకంటే అండి CPU ఎప్పుడైనా సరే ఆపరేట్ అవుతున్నప్పుడు అది ఖచ్చితంగా హీట్ అయితే అవుతది మనకి మొబైల్ లో లిమిటెడ్ క్లాక్ స్పీడ్స్ అండ్ లిమిటెడ్ వర్క్ చేస్తది కాబట్టి మొబైల్ ప్రాసెసర్స్ కి అంత కూలింగ్ లేకపోయినా సరే మనకి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు అదే మనం కంప్యూటర్ ప్రాసెసర్స్ తీసుకున్నాం అనుకోండి కంప్యూటర్ ప్రాసెసర్స్ లో మనకి సఫిషియెంట్ కూలింగ్ లేకపోతే మాత్రం మనకి ఆ ప్రాసెసర్ అనేది థర్మల్ థ్రాట్లింగ్ అయితే జరుగుతది దాని వల్ల పర్ఫార్మెన్స్ తగ్గిపోతది అదే మనం ఎక్స్టెండెడ్ పీరియడ్ రన్ చేస్తాం అనుకోండి వితౌట్ కూలర్ గాని సఫిషియెంట్ కూలింగ్ సిస్టమ్స్ లేకుండా మనం ఎక్స్టెండెడ్ పీరియడ్ రన్ చేస్తాం అనుకోండి CPU ని అప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్ గా CPU అయితే డిస్ట్రాయ్ అయిపోతది ఇంకెందుకు పని చేయదన్నమాట ఏది ఏమైనప్పటికీ కూడా అసలు ఒక CPU కూలర్ లేకుండా మన ప్రాసెసర్ అయితే అసలు రన్ చేసే ఛాన్స్ ఏ ఉండదండి ఎందుకంటే మనకి ఎన్ని టెక్నాలజీస్ ఉన్నప్పటికీ కూడా కంప్లీట్ గా పర్ఫార్మెన్స్ అనేది నిల్ అయితే అయిపోతది కాబట్టి ఒక CPU కి ఖచ్చితంగా CPU కూలర్ అయితే ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటది మనం CPU కూలర్స్ కోసం మాట్లాడుకున్నాం అనుకోండి CPU కూలర్స్ లో మనకి మెయిన్ గా 3 టైప్స్ అయితే ఉంటాయండి ఫస్ట్ కూలర్ వచ్చేసరికి ఎయిర్ కూలర్ అనుకోవచ్చు అండ్ సెకండ్ కూలర్ వచ్చేసరికి లిక్విడ్ కూలర్ అనుకోవొచ్చుండి లేదా AIO కూలర్ అని కూడా అంటారో అండ్ థర్డ్ కూలింగ్ వచ్చేసరికి కస్టమ్ వాటర్ కూలింగ్ అండి ఈ మూడు కూడా మూడు డిఫరెంట్ కూలింగ్ టైప్స్ ఎవర్ రిక్వైర్మెంట్స్ ని బట్టి లేదా ఎవర్ యూసేజ్ ని బట్టి వాళ్ళు ఈ మూడిట్లో ఒక కూలింగ్ ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందామండి ఫస్ట్ ఇది వచ్చేసరికి ఎయిర్ కూలింగ్ అనుకోవచ్చు ఎయిర్ కూలింగ్ కోసం మాట్లాడుకున్నాం అనుకోండి డిఫాల్ట్ గా ఒక ప్రాసెసర్ మ్యానుఫ్యాక్చరర్ ఏదో కూలర్ అయితే ప్రొవైడ్ చేస్తాడు కొన్ని బాక్సుల్లో వాళ్ళైతే ప్రొవైడ్ చేయరు మనం సెపరేట్ గా కూలర్ అయితే కొనుక్కోవాల్సి ఉంటది ఒకవేళ వాళ్ళు ప్రొవైడ్ చేసిన కూలర్ యూస్ చేసుకోవాలని అనుకోండి మీరు అలాంటి టైం లో మీరు ఏమంటే మీ యూసేజ్ ఎలా ఉండాలంటే అండి మీరు పెద్దగా యూస్ చేయరు అంటే మీరు బేసిక్ యూజెస్ తప్పితే మీరు ఆ కంప్యూటర్ ని పెద్దగా స్ట్రెస్ చేయరు అనుకున్నప్పుడు మాత్రం వాడిచ్చే బేసిక్ కూలర్ అయితే మీరు వాడుకోవచ్చు అలా కాకుండా మీరు కొంచెం ఎక్కువ యూస్ చేస్తారో మీరు వాడే సిస్టం అనేది కొంచెం ఎక్కువ లోడ్ ఉంటది అనుకోండి అలాంటప్పుడు మీరు కొంచెం కాస్ట్లీ ఎయిర్ కూలర్ అయితే కొనుక్కోండి ఆ కాస్ట్లీ ఎయిర్ కూలర్ కూడా మీకు పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు అండ్ సెకండ్ వచ్చేసరికి AIO లిక్విడ్ కూలర్ అండి AIO లిక్విడ్ కూలర్ ఏంటంటే అండి ఇందులో మనకి వాళ్ళు వాటర్ ని అయితే యూస్ చేస్తారో ఆ ప్రాసెసర్ ని కూల్ చేయడం కోసం ఆ క్లోజ్డ్ లూప్ లో వాటర్ ని అయితే యూస్ చేస్తారో ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ హీట్ మొత్తాన్ని రేడియేటర్ దగ్గరికి తీసుకెళ్లి రేడియేటర్ ద్వారా వాటర్ మళ్ళీ కూల్ అయ్యి మళ్ళీ CPU దగ్గరికి ఏదో వస్తాయి అలా ఈ లూప్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటదండి ఒకవేళ మీరు వాటర్ కూలింగ్ కోసం మాట్లాడుకున్నాం అనుకోండి వాటర్ కూలింగ్ అనేది మనకి డెఫినెట్ గా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తదండి మనం ఎయిర్ కూలర్ తో కంపేర్ చేసుకున్నట్లయితే మన ప్రీవియస్ జనరేషన్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ డిఫరెన్స్ అనేది అయితే మనకైతే ఉండేది సో లిక్విడ్ వాటర్ కూలింగ్ అనేది ఎవరైతే ఎంతూజియాస్ట్లు ఉంటారో కొంచెం కంప్యూటర్ కి సంబంధించి ఓవర్ క్లాక్ చేద్దాం అనుకున్నోళ్ళు లేకపోతే ఎక్స్టెండెడ్ పీరియడ్ కంప్యూటర్ ని ఎక్కువగా వాడేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాటర్ కూలర్స్ అయితే సెట్ అవుతాయండి దాన్ని మనం AIO లిక్విడ్ కూలర్ అని కూడా అనుకోవచ్చు అండ్ థర్డ్ వచ్చేసరికి కస్టమ్ వాటర్ కూలింగ్ అండి కస్టమ్ వాటర్ కూలింగ్ అయితే మనకి ఇంకా చెప్పక్కలేదు మనం PC లుక్స్ చూసుకున్నట్లయితే అమేజింగ్ అయితే ఉంటదండి ఎందుకంటే మనం ఎలా కావాలితే అలాగా ఆ లూప్స్ అన్నిటిని మనం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు గ్లాస్ గాని ప్లాస్టిక్ గాని ఏది కావాలితే అది సెలెక్ట్ చేసుకుని మనకి నచ్చినట్టు మనం డిజైన్ అయితే చేసుకోవచ్చు మన CPU ని దానివల్ల మనకు ఖచ్చితంగా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి అండ్ కూలింగ్ విషయం మాట్లాడుకున్నా సరే ఈ కస్టమ్ వాటర్ కూలింగ్ అనేది మనకి చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తది యాక్చువల్ కస్టమ్ వాటర్ కూలింగ్ ఎవరైతే టెక్ ఎంతూజియాస్ట్లు ఉంటారో వాళ్ళైతే వాడతారండి ఇంకా PC ని గాని ఆ కంప్యూటర్ గాని ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్స్ పుష్ చేసేవాళ్ళు లేదా ఒక ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ ని బాగా టెస్ట్ చేసేవాళ్ళు అండ్ మనకి రివ్యూస్ ఇస్తూ ఉంటారు కదండి వీళ్ళందరూ కూడా ఎక్కువ శాతం వాటర్ కూలింగ్ PCs ని అయితే వాడతారు కంపారిజన్ కోసం ఈ మూడు రకాల కూలింగ్ సొల్యూషన్స్ కోసం మీరు తెలుసుకున్నారు కదండి ఇప్పుడు ఏ కూలింగ్ సొల్యూషన్ అయినా ఏదైనా సరే ఒక ప్రొడక్ట్ కి ఖచ్చితంగా మనకి అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ అయితే ఉంటాయండి ఇప్పుడు మనం ఒక్కొక్క దాని అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ కోసం అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ ఇది ఎయిర్ కూలింగ్ అండి మనం ఎయిర్ కూలింగ్ అడ్వాంటేజెస్ మాట్లాడుకున్నాం అనుకోండి ఎయిర్ కూలింగ్ లో మనకి అడ్వాంటేజెస్ ఏముంటాయంటే ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే చీప్ అండి ఎయిర్ కూలింగ్ లో మనకి మనం పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు మాక్సిమం మనకి CPU బాక్స్ లోనే కూలర్ వచ్చేస్తుంది కాబట్టి మనం ఒక కూలర్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు అలా కాకుండా మీరు కొంచెం ఎక్స్టెండెడ్ లేదా కొంచెం బాగా ఎక్కువ స్ట్రెస్ చేసే పలమైతే మీరు చీప్ లో చాలా కూలర్స్ అయితే కొనుక్కోవచ్చు And inko question entante andi ee nenu cheppinavani kuda koncham previous generations kosam cheptunanandi previous generations lo air cooling kosam anta better performance edi ichivu kaadu ippudu vastunna coolers aithe air cooling almost manaku water cooling rendu okalage aithe perform chestunna air coolers ni anta baaga aithe design chestunnaro kakapothe indulo ochina manaku main problem ogatenandi manam sufficient ga cooling cheyali anukonde alanti time lo cooler size anedi chala peddaga aithe ayipothadi అదే మనకి మెయిన్ మేజర్ ప్రాబ్లం అండి మీరు ఎయిర్ కూలింగ్ ద్వారా మీరు మంచి కూలింగ్ ని అచీవ్ చేయాలంటే గనక మీ కూలర్ సైజ్ అయితే చాలా పెద్దగా అయితే ఉంటది దాని వల్ల మనం కేసెస్ ఇష్యూస్ అయితే చూస్తామండి మీరు ఒక కేస్ కొనుక్కున్నారు అనుకోండి కూలర్ కూడా కొనుక్కున్నారు అనుకోండి మీకు కూలర్ పట్టకపోవడం గానీ ఒకవేళ కూలర్ పట్టినా కూడా RAM 6 సరిగ్గా ఇన్‌స్టాల్ చేయలేకపోవడం లేదా గ్రాఫిక్ కార్డ్ డెడ్ రావడం ఇలాంటి కొన్ని ఇష్యూస్ ని అయితే మీరు ఎయిర్ కూలర్స్ లో అయితే ఫేస్ చేయాల్సి ఉంటది అండ్ పర్ఫార్మెన్స్ కోసం మాట్లాడుకున్నారు అనుకోండి పర్ఫార్మెన్స్ అనేది ఎయిర్ కూలర్స్ లో కూడా ఈ మధ్యన బాగుంటుందంట ఈ మధ్యన 2019 2020 లో అయితే ఎయిర్ కూలర్ సొల్యూషన్స్ అయితే బాగా ఇంప్రూవ్ అయ్యాయని అయితే చెప్తున్నారు అండ్ మన సెకండ్ వచ్చేసరికి వాటర్ కూలింగ్ అండి AIO లిక్విడ్ కూలర్స్ చాలా స్పెషల్ అండి ఎందుకంటే AIO లిక్విడ్ కూలర్స్ లో మనకి చాలా రకాల టైప్స్ ఉంటాయి సైజెస్ ఉంటాయి మీరు వాడే వాడకాన్ని బట్టి మీరు టైప్స్ గాని సైజెస్ గాని సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రైస్ రేంజెస్ కూడా అలాగే ఉంటాయండి మనకి ఆల్మోస్ట్ లిక్విడ్ కూలర్స్ లో ఒక 3000 దగ్గర నుంచి 10000 12000 15000 ఇంకా మన బడ్జెట్ అయితే అన్లిమిటెడ్ అండి చూసుకోకలేదు 15000 వరకు మీకు లిక్విడ్ కూలర్స్ అయితే ఉంటాయి మన డిఫరెన్స్ ఏంటంటే మీరు బడ్జెట్ పెంచుకునే కొద్దీ మీకు either RGB యాడ్ అవుతది లేదంటే మీకు కూలర్ యొక్క సైజ్ అయితే పెరుగుతది మీకు రేడియేటర్ ఉంటది కదండి ఆ రేడియేటర్ సైజ్ అండ్ ఫ్యాన్ సైజెస్ అయితే పెరుగుతాయి కాబట్టి మీకు ఇంకా ఎఫిషియెంట్ గా కూలింగ్ అయితే చేస్తది వాటర్ కూలింగ్ లో మనకు ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి వాటికి సంబంధించిన లీకేజెస్ అండి ఏదైనా ప్రాబ్లం వచ్చి మనకు వాటర్ కూలింగ్ లో కనక పైప్స్ గాని బ్రేక్ అయ్యి వాటర్ లీక్ అయినది అనుకోండి ఇంకా మనం చెప్పకలేదు మొత్తం కంప్యూటర్ అంతా సరే మొత్తం అయిపోతది ఎందుకంటే మీకు తెలిసిందే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ వాటర్ కి ఎనిమీ అని తెలిసిందే మీకు కాబట్టి మనం ఒకవేళ ఆ లిక్విడ్ కూలర్స్ యూస్ చేసినప్పటికీ కూడా మనం ఎప్పుడకప్పుడు చెక్ చేసుకోలేదు అనుకోండి అది ఒకవేళ బ్రేక్ అయ్యి అది కాంపోనెంట్స్ మీద పడినట్లయితే ఆ కాంపోనెంట్స్ అయితే కన్ఫర్మ్ గా డ్యామేజ్ అయితే అయిపోతాయండి అండ్ లాస్ట్ కూలింగ్ వచ్చేసరికి కస్టమ్ వాటర్ కూలింగ్ అండి కస్టమ్ వాటర్ కూలింగ్ అనేది ఇంకా చాలా హై లెవెల్ అన్నమాట ఎవరైతే ఎంతూజియాస్ట్లు ఉంటారో వీళ్ళైతే వాడతారో ఈ కస్టమ్ వాటర్ కూలింగ్ ని బిల్డ్ చేయడం అంత ఈజీ అయితే కాదండి ఇప్పుడు నేను చెప్పిన రెండు కూలర్స్ తో కూడా నార్మల్ గా మనం కొనుక్కుని ఇంట్లోనే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ కస్టమ్ వాటర్ కూలింగ్ యూస్ చేయాలనుకుంటున్నారు అనుకోండి అలాంటి టైం లో మీరైతే దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోలేరు దాని కోసం స్పెషల్ గా ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ అయితే ఉండాలండి ఎవరైతే ఆ కేటగిరీలో ట్రైన్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ కస్టమ్ వాటర్ కూలింగ్ ని అనేది ఇన్‌స్టాల్ చేయగలుగుతారు అలా కాకుండా నేను ఏదో ట్రై చేస్తాను మీరు ట్రై చేసినట్లయితే మీకు ఫిట్టింగ్స్ దగ్గర గాని ఇలాంటి చోట్ల ఎక్కడక్కడ ప్రాబ్లమ్స్ అయితే వచ్చేస్తాయి అంత పర్ఫెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసుకుని మనం కస్టమ్ వాటర్ కూలింగ్ అయితే మనం ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటది కస్టమ్ వాటర్ కూలింగ్స్ లో మనకి ప్రైసెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి ఎందుకంటే వీటికి సంబంధించిన ఎక్విప్‌మెంట్స్ ఏమైతే ఉంటాయో ఆ ఎక్విప్‌మెంట్ ప్రైసెస్ అనేది చాలా ఎక్కువ ఉంటది నేను చెప్పిన ఆర్డర్ లోనే ప్రైసెస్ అనేవి ఉంటాయండి మనకి ఎయిర్ కూలింగ్ అన్నిటికంటే చీపెస్ట్ AIO అనేది కొంచెం కాస్ట్లీ అండ్ కస్టమ్ వాటర్ కూలింగ్ అనేది ఇంకా కంప్లీట్ గా ఎక్స్‌పెన్సివ్ అండి అండ్ కస్టమ్ వాటర్ కూలింగ్ లో కూడా మనకి ఇందాక చెప్పిన వాటర్ కూలింగ్ లో ఉండే ప్రాబ్లం ఉంటది వాటర్ కూలింగ్ లో మనకి ఎక్కడైనా లీకేజెస్ ఉంటే గనక అది మన కంప్యూటర్ కాంపోనెంట్స్ ని అయితే డ్యామేజ్ చేస్తాయి ఎనీవేస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి సో ఖచ్చితంగా యూజ్ అయితే ఉంటది And signing off and bye.